వచ్చింది, దాని తర్వాత పద్మభూషణ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ అవార్డు కూడా ఆయనకి రావడం అనేది మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. రెండు, ఇంత చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి, ఏ రంగంలో అయినా సరే, అది ఈవెన్ మీరందరూ మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు, మీడియా రంగంలో రాణించడం కూడా అంత సులువేం కాదు. అదేవిధంగా ఏ రంగంలో అయినా, సినిమా రంగంలో రాణించడం కూడా అంత సులువేం కాదు. ఒక సినిమాల్లో ఒక నటుడిగా ఒక అవకాశాలు రావాలి అని అంటే ఆ అవకాశాల కోసం అనేక సంవత్సరాలు పడిగాపులు పడి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి సినిమా రంగంలో ఆ సినిమాలో ఒక వేషం కోసం మనమంతా కృష్ణానగర్ అని, ఆ కృష్ణానగర్ చుట్టూ ఎన్ని పడిగాపులు ఎంతమంది పడి జీవితాలు నాశనమైనవి కూడా చూడవచ్చు. సో ఇప్పటికీ ఒక్క అవకాశం దొరికితే చాలు, ఒక్కసారి ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసేటటువంటి అవకాశం ఉండదు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తారు. అది ఏ రంగమైనా సరే, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన చిరంజీవి గారు నేను చెప్పినటువంటి సినిమా రంగం కూడా చిన్న రంగం ఏం కాదు. సినిమా రంగంలో ఇంత గుర్తింపు పెట్టి తెచ్చుకోవడానికి ఎన్ని రకాల కష్టపడి ఉండాలి, ఎన్ని రకాలుగా మాటలు పడి ఉండొచ్చు స్టార్టింగ్ దశల్లో. తర్వాత కొంత పైకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మన వెనకాల వచ్చేవాళ్ళు ఉంటారు, సార్ మీతో నాలుగు సినిమాలు నిద్దాము మీ టైం ఏముండని అడిగేవాళ్ళు ఉంటారు. అప్పుడు దాకా వీళ్ళు నలుగురు నిర్మాతలు చుట్టూతోనో నలుగురు డైరెక్టర్లు చుట్టూతోనో సార్ ఒక అవకాశం ఉండని తిరగాల్సిన పరిస్థితి. ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ రంగం కూడా, ఇదే రాజకీయ రంగంలో కూడా సక్సెస్ రేట్ 10% నాకు తెలుసు. 90% రాజకీయాల్లో ఫెయిల్యూరే. ఏదో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తారు, ఇంకోళ్ళు వస్తారు అప్పుడు దాకా కష్టపడ్డాక, సరే వాళ్ళకి టికెట్ వచ్చినా వాళ్ళు గెలవలేదనుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. సో ఏ రంగం అయినా సరే క్లిష్టమైనటువంటి రంగం, ఆ రంగంలో గెలిచినా ఓడినా ఒక స్పోర్టివ్గా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా దొరికింది. నేను నా పర్సనల్ అభిప్రాయం చిరంజీవి గారు ఆ రోజు కానీ పార్టీని విలీనం చేయకుండా ఉండి ఉంటే, సో తర్వాత సక్సెస్ అయ్యేవాళ్ళు లేదు. సక్సెస్ అంటే ఒక టైంలో ఇమీడియట్గా ముఖ్యమంత్రి రావడమే సక్సెస్ అని కాదు కదా. తర్వాత అంటే 2014 2019 ఎప్పుడైనప్పుడు 29 రావచ్చు, 24 వచ్చి ఉండొచ్చేమో, చాలా మంది అంటున్నారు 2019లోనే లేదా మధ్యలో 12కే వచ్చి ఉండొచ్చేమో కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోతే అప్పుడు ఏదైనా రకరకాల. ఇప్పుడు అది మనం వెయిట్ చేస్తే, ఎప్పుడైనా వెయిట్ చేస్తే ఖచ్చితంగా అవకాశాలు దొరుకుతాయి. వెయిట్ చేయడానికి స్వాగతిస్తారు మీరు అలా వెయిట్ చేయడాన్ని? ఒడిదుడుకులు ఎదురైనా, ఓటములు ఎదురైనా, అవమానాలు ఎదురైనా అలా వెయిట్ చేయడానికి ఆహ్వానించి స్వాగతిస్తారు. 100% స్వాగతం. పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది అదే కదా. దాని గురించి రెండో దాంట్లో మాట్లాడతాను. దాని గురించి డెప్త్గా వెళ్తే చాలా మాట్లాడుకోవాలి కాబట్టి ముందు చిరంజీవి గారి గురించి పాజిటివ్గా మాట్లాడినాక నేను తర్వాత ఉన్న పాజిటివ్ లేని నెగిటివ్ గురించి మాట్లాడతాను. సో వెయిట్ చేస్తే అంటే, ఇప్పుడు ఒకసారి పార్టీ పెట్టారు 2008లో ప్రజారాజ్యం, ఎమ్మెల్యే ఇమీడియట్గా 11లోనూ 12లోనూ విలీనం, ఎమ్మటే రాజ్యసభ కేంద్ర మంత్రి, 2 ఏళ్ళ కేంద్ర మంత్రి, 6 సంవత్సరాలు రాజ్యసభ, 2008 అనుకుంటారు, 2012 నుంచి 2014 దాకా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆల్మోస్ట్ దాని తర్వాత కూడా 2 ఏళ్ళు మళ్ళీ ఆయన రాజ్యసభలోనే కొనసాగారు. తర్వాత ఇంకా 4 ఇయర్స్, 2018 వరకు ఉన్నారు. 2018 వరకు ఉన్నారు, 2012 to 2018 6 ఇయర్స్ కాబట్టి. మరి 14లోనే జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది. మరి అలా అనుకున్నప్పుడు మరి ఆ 4 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఇటు జనసేన మీద కానీ, లేదా దాని మీద కానీ, లేదా పొలిటికల్ దాని మీద కూడా ఎక్కడ మళ్ళీ మాట్లాడలేదు. సో ఇప్పుడు ఏదో నేను సమయం సందర్భం, లేదా ఆయన ఒక రంగంలో నేను రాణించలేకపోయాను, అది చాలా కష్టమైనటువంటి రంగం చేస్తే ఆబ్వియస్లీ పొలిటికల్ ఫీల్డ్ అంత చిన్న విషయం కాదు. ఇప్పుడు సినిమాల్లో అందరివాడిగా గుర్తింపు తెచ్చుకోవడం ఉంటుంది, కానీ పొలిటికల్లో ఎవరైనా అందరివాడిగానే గుర్తింపు. అంటే చిరంజీవి గారు వ్యక్తిగత అభిప్రాయంగా మనం కన్సిడర్ చేయాలి, అది మనం ఎలా చెప్తాం అని ఇప్పుడు అనుకున్నప్పుడు, ఇప్పుడు అంటే అనకుండా అనిపించుకోకుండా రాజకీయాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎట్లా ఎందుకు అనిపించుకోవట్లేదు? అందరు రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరినీ తిడతానే ఉంటారు. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కింద కామెంట్లు అగురించి బండబూతులు తిడతా పెడతారు. మనం అనిపించుకోవడానికే వస్తున్నావా అంటే అంటే ఇప్పుడు బ్రహ్మం గారిని తిట్టేవాళ్ళు ఉంటారు, బీజేపీ అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలి అంటే ఓకే, అనిపించుకోవడం అంటే అందరూ తిడతారు, నూరును ప్రతి ఒక్కడికి వాక్ స్వాతంత్రం ఉంటుంది కాబట్టి రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్రం. జర్నలిస్టులు కూడా తిడతారు సొల్యూషన్ అంటే కూడా కాదు కదా. ఒకళ్ళ మెంటాలిటీ ఒక రకంగా ఉంటది. ఇప్పుడు అలాంటప్పుడు చాలా ఓపిక గా సమయంగా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా అప్పటికి అదే విధంగా ప్రత్యర్థులు మాట్లాడుతుంటే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని విధాలుగా మాట్లాడారు, వ్యక్తిగత జీవితం అన్నారు, లేదంటే ఆయన తల్లి చెల్లి భార్య అని రకరకాలుగా లక్షల కోట్ల రూపాయలని ఎన్ని రకాలుగా ముద్రలు వేశారు. అదే మీరు మాట అన్నారు, ఇప్పుడు అనరాని మాటలు అంటూ ఉంటే కొద్ది కాలం ఎవరైనా వెయిట్ చేస్తారు, ఓపిక కూడా ఒక సహనం ఉంటుంది అని చెప్పి
ఒక మాట మీకు చేస్తాయి చెప్పులు తీసుకొని పడతాం మెడ చేతి పేక మిస్కి రవిశంకర్ గారిని పైకిలేసి సంపేస్తాం అంటే అది కాదు కదా కరెక్ట్ రైట్ అండి మీరు అంటే ఒక నిమిషం ఇంకో బైట్ ఉంది ప్లే చేస్తా నేను పర్లేదు పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్యాకేజ్ స్టార్ అని పొలిటికల్ టూరిస్ట్ అని వీకెండ్ పొలిటీషియన్ అని మూడు పెళ్ళిళ్ళు అని ఇంకా రకరకాల చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడని ఇంకా కొన్ని ఇంకా ఇంకా చాలా చాలా స్పూన్ అని ఇంకా చాలా చాలా పదాలు వాడారు మీ నాయకులు ఆయన అన్న తర్వాత రోజుకోవలతో పొత్తులో ఉంటారని ఇంకా గుర్చేయండి తప్పలేదు వినిపిద్దాం అలా కామెంట్ చేశారు కదా ఆయన కామెంట్ చేసిన తర్వాత ఒకరోజు ఆయన బస్ట్ అయ్యారు బస్ట్ అయిన తర్వాత ఇన్నాళ్ళు తిట్టించుకున్న పవన్ కళ్యాణ్ అప్పటి వరకు తిట్టించుకున్న పవన్ కళ్యాణ్ తాను తిడితే ఎలా ఉంటుందో కూడా మీరు బయట పే చేయవసరం లేదు కానీ మళ్ళీ అది ఒక నిమిషం వినండి తాను తిడితే ఎలా ఉంటుందో కూడా ఉండండి వెంకటరెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచలు ఓడ తీసుకొడతానని అప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ ఏమని తిట్టారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచలు ఓడ తీసుకొడతారని ఏమన్నారు అంతకుముందు ఇదే మోకాల మీద కూర్చోబెడతా తిట్టు చేస్తా తోలు చేస్తా మీ అంత చూస్తా మరి అన్ని ఏమని ఏమన్నారు రైట్ అండి మీరు అడిగిన ప్రశ్నలకు లాంగ్వేజ్ లో భాగం అది మీరు అడిగిన ప్రశ్నలకు లాంగ్వేజ్ లో భాగం అది మెల్లగా బరస్ట్ అయ్యారు ఇవాళ ఇన్ని రోజులు అంటే ఓపిక పట్టారు ఓ ఇవన్నీ జనాలు ఏమన్నా ఎర్రోళ్ళేం కాదు సార్ మీరు అందరు చెప్తే వినడానికి జనాల క్లియర్ గా క్లారిటీగా ఉంది ఎవరేంటి ఎవరు లాంగ్వేజ్ ఏంటి ఎవరి కథ ఏంటి ఎవరు వ్యవహార శైలి ఏంటి ఎవరు ఏ విధంగా ఎవరితో అంటగాగుతారో అందరికి క్లారిటీ ఉంది నేను అందుకనే చిరంజీవి గారి వరకే కన్ఫైన్ అయి మాట్లాడదాం అంటే మీరు మళ్ళీ దాంట్లో పవన్ కళ్యాణ్ లాగారు కాబట్టి నేను ఖచ్చితంగా దాని గురించి అంటే ఇద్దరిని విడదీసి మాట్లాడలేము అందుకనే కలిపి మాట్లాడుతున్నా ఒకసారి ఫ్యామిలీ గురించి డిస్కషన్ లో ఉన్నా పొలిటికల్ డిస్కషన్ లో ఉన్నా మరి అది విడదీసి మాట్లాడలేరంటే కదా మీటింగ్ ఏంటి చిరంజీవి గారు వెళ్ళిన మీటింగ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది ఆయన మాట్లాడాలనుకున్నారు కాబట్టి మాట్లాడారు ఆయన ఏదో చెప్పాలనుకున్నారు దాన్ని వేదికగా చేసుకున్నారు ఆ పూర్వమిత్రుల కలయికను వేదికగా చేసుకున్నారు ఆయన మాట్లాడారు మనసులో మాటను బయటకు పెట్టారు జన సైనికులకు మెగా ఫ్యాన్స్ కి ఒక సంకేతం ఇచ్చారు ఆయన ఇదే చిరంజీవి గారు 2019 December 21 మూడు రాజధానులకు స్వాగతిస్తూ ఒక లేఖ రిలీజ్ చేశారు అవును నేను అదే చెప్పాను సినిమా రంగానికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం బ్రహ్మాండంగా వ్యవహరిస్తుంది సినిమా టికెట్లు వచ్చిన మరి పొగిడారు మరి ఎక్కడ మా ప్రభుత్వాన్ని విమర్శలు ఏ రోజు కూడా చేయలేదు మరి దాన్ని మరి ఆకోణంలో డిబేట్ చేద్దాం మరి నేను మాట్లాడాను కదా అదే విషయం చెప్పాను కదా చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఇక్కడ మీరు వాళ్ళ తమ్ముడేమో రోజు విమర్శలు చేస్తాం రైట్ అదే చెప్తున్నా అది రాజకీయం తమ్ముడేమో రోజు విమర్శలు చేస్తాడు ప్రభుత్వ విధానాన్ని తన స్థాయిలో ఎండగడతాడు కానీ అన్నగారు ఎప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి మరి చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రకమైన మిత్రత్వం ఉంది మరి దానికి గల చిరంజీవి గారికి ఉన్న స్ట్రాటజీ ఏంటో నాకు తెలియదు కానీ మెగా ఫ్యాన్స్ చెప్పాలి అలాగే జన సైనికులు చెప్పాలి వాళ్ళ వెర్షన్ కూడా తీసుకుందాం ఒక్కసారి బస్ట్ అయితే ఎలా ఉంటుంది రాజకీయాల్లో అనరాని మాటలు అనిపించుకున్న తర్వాత ప్యాకేజ్ స్టార్ వీకెండ్ పొలిటీషియన్